Hello friends, welcome back to my channel, the Lady Boss. Ela unnaru friends, meerandaru naithe chaala baagunnanu, meerandaru kuda baagundalani korukuntunnanu. So meeku paina thumbnail chudagane ee paatiki ardhamayipoyi untundi ee roju video deni gurinchi ani cheppesi. So adenandi malli na channel ni evaro hack cheyadaniki try chesaru, malli evaro attack cheyadaniki try chesaru annamata. So malli ani enduku antunnanante idivarukitiki naaku oka channel undedi kada, Rocking Star Monica ani cheppesi. సో ఆ ఛానల్ ఒక్కసారి కాదు 2 సార్లు హ్యాక్ అయింది. సో ఫైనల్ గా ఆ ఛానల్ అయితే ఎత్తిపోయింది. ఆ ఛానల్ మిస్ చేసుకున్నాను. సో ఫస్ట్ నుంచి నా ఛానల్ ని ఫాలో అయ్యే వాళ్ళకి ఈ విషయం తెలిసిందే, బట్ కొత్త సబ్స్క్రైబర్స్ ఈ మధ్య యాడ్ అయ్యారు కదా, సో వాళ్ళకి తెలియదు అని చెప్పేసి మళ్ళీ చెప్తున్నాను. సో నాది ఓల్డ్ ఛానల్ ఒకటి ఉండేదండి, రాకింగ్ స్టార్ మోనికా అని చెప్పేసి. సో అది హ్యాక్ అవ్వడం వల్ల నేను ఆ ఛానల్ అయితే మిస్ చేసుకున్నాను. మళ్ళీ కొత్త ఛానల్ పెట్టుకున్నాను, ద లేడీ బాస్ అని చెప్పేసి. ఈ ఛానల్ మీద కూడా ఎవరో కన్నుబడ్డది. సో ఈ ఛానల్ ని కూడా హ్యాక్ చేయడానికి ట్రై చేశారు. అది ఎవరో ఏంటో నాకు డీటెయిల్స్ అయితే తెలియదు, బట్ ఈసారి దేవుడి దయ వల్ల ఛానల్ జస్ట్ హ్యాక్ చేయడానికి మాత్రమే ట్రై చేశారు. నేను 2-స్టెప్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా కొంచెం స్ట్రాంగ్ గా పెట్టుకున్నాను కాబట్టి ఛానల్ కి అయితే ఏమీ కాలేదు, ఛానల్ అయితే సేఫ్ గా ఉంది. బట్ నా ఛానల్ డీటెయిల్స్, నా లాగిన్ డీటెయిల్స్ వాళ్ళ చేతికి ఎలా వెళ్ళాయి, ఎలా సైన్ ఇన్ అవ్వడానికి ట్రై చేశారు, ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకు ఏం జరిగింది అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది ఇష్యూ అంతా జరిగి కూడా ఒక 4 or 5 days అవుతుంది, నాకు ఎగ్జాక్ట్గా డేట్ అయితే గుర్తులేదు. సో అప్పుడే వెంటనే షూట్ చేయలేదు, ఎందుకంటే కొంచెం టెన్షన్లో ఉన్నాను. సో ఇప్పుడు కొంచెం రిలీఫ్ అయ్యాను అనమాట. సో ఈ విషయం మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఇప్పుడు వీడియో షూట్ చేస్తున్నాను. సో యాక్చువల్గా ఏం జరిగింది అంటే, ఆ రోజు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది. సో అది పంపింది కూడా మా ఫ్రెండే, తను ఒక యూట్యూబరు. తను నాకు క్లోజ్ అంటే క్లోజ్ ఏం కాదు, జస్ట్ అప్పుడప్పుడు యూట్యూబ్ ద్వారా పరిచయం, అప్పుడప్పుడు చాటింగ్ మెసేజ్లు అవి చేస్తూ ఉండేది. సో తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి నాకు ఒక లింక్ అనేది ఫార్వర్డ్ అయింది. సో లింక్ ఏంటి అంటే ఒక బొటిక్ వాళ్ళదండి, వివా బొటిక్ అంట. సో ఆ బొటిక్ వాళ్ళు ఏంటి, జస్ట్ ఏదో సమ్ కొలాబరేషన్ వీడియో ఏదో ఆఫర్ పెట్టాము, ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఆఫర్ వస్తుంది అని చెప్పేసి ఆ లింక్ ఉంది. సో మన లేడీ సైకాలజీ తెలిసిందే కదా ఫ్రెండ్స్, ఏదైనా ఆఫర్ ఉంది అంటే ముందు వెనకాల చూసుకోకుండా ఏది పడితే అది ఓపెన్ చేసేస్తూ ఉంటాము. నేను కూడా ఇక్కడ అదే మిస్టేక్ చేశాను. సో ఎప్పుడైతే నేను ఆ లింక్ మీద క్లిక్ చేశానో వెంటనే నా లాగిన్ డీటెయిల్స్, నా యూట్యూబ్ లాగిన్ డీటెయిల్స్ మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయాయి. సో ఇక్కడ నేను ఇంకొక పెద్ద మిస్టేక్, బ్లండర్ మిస్టేక్ ఏం చేశాను అంటే, నా యూట్యూబ్ మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఇన్స్టాగ్రామ్ మెయిల్ ఐడి కూడా సేమ్ ఉంటుందన్నమాట. సో రెండిటికి లింక్ ఉంటుందో, సో ఈ లింక్ ఉండడం వల్లే వాళ్ళకి ఈజీగా ఆ డీటెయిల్స్ అనేది వాళ్ళ చేతిలోకి వెళ్ళాయి. సో ఎప్పుడైతే నేను ఆ లింక్ మీద క్లిక్ చేశానో డీటెయిల్స్ అన్నీ వెళ్ళిపోయాయి కదా, విత్ ఇన్ 10 minutesలో ఒక 5 or 6 అటెంప్ట్ చేశారనమాట. ఏంటి అంటే, గూగుల్ అకౌంట్ అడుగుతుంది కదా, మీరు ఈ అకౌంట్ నుంచి ట్రై చేస్తున్నారు, ఇది మీరా కాదా అని చెప్పేసి అడుగుతుంది. నేనేమో నో అని చెప్తున్నాను, అది కంటిన్యూగా అడుగుతూనే ఉందన్నమాట. నేను ఇక్కడ నో అని క్లిక్ చేస్తున్నాను, మీరా కాదా అని కంటిన్యూగా విత్ ఇన్ 10 minutesలో 5 or 6 అటెంప్ట్స్ అయితే ట్రై చేశారు. నేను ఇక్కడ అదే 2-స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకున్నాను కాబట్టి సేవ్ అయ్యా అని చెప్పచ్చు. సో నేను వెంటనే ఇంకా మొత్తము నా లాగిన్ డీటెయిల్స్ అంటే పాస్వర్డ్స్ అవన్నీ కూడా చేంజ్ చేసేసి సైన్ అవుట్ అయిపోయాను. సో తర్వాత ఎవరైతే నాకు అదే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి మెసేజ్ పంపించిందని చెప్పాను కదా, తనకి వెంటనే కాల్ చేశాను అనమాట. నాకు ఇది ఏ టైంలో వచ్చిందంటే యూకే టైంలో 7 o'clock నాకు వచ్చింది. ఇండియా టైము 12:30 or 1 ఉంటుంది. నేను టైం కూడా చూసుకోలేదు, ఇది జరిగిన వెంటనే అమ్మాయికి కాల్ చేసేసాను. సో ఏంటి, నీ దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చింది, లింక్ వచ్చింది, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఇలా డీటెయిల్స్ మొత్తం కంప్లీట్గా ఏం జరిగింది అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో తను అప్పుడు చెప్పింది ఏంటి అంటే, నేను నీకు మెసేజ్ పంపించడం ఏంటి, అది ఆ టైంలో నేను నీకు ఏ లింక్ ఫార్వర్డ్ చేయలేదు, నీతో అసలు నేను చాట్ చేయలేదు అని చెప్పింది. నాకు నిజంగా షాక్ అయిపోయాను, అసలు చాట్ చేయకుండా మరి నీ అకౌంట్ నుంచి నాకు లింక్ రావడం ఏంటి అని చెప్పేసి షాక్ అయిపోయాను. సో తను కావాలంటే నేను చాట్ చేసిన స్క్రీన్ షాట్స్ కూడా నీకు పెడతాను చూసుకో, నేనైతే నీతో చాట్ చేయలేదు, నా నుంచి నీకు ఏ మెసేజ్ రాలేదు అని చెప్పింది. సో తర్వాత తెలిసిన విషయం ఏమిటి అంటే, తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా హ్యాక్ అయిందంట. ఈ విషయం నాకు తెలీదు. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేసి ఏదైతే తన అకౌంట్ ఉందో తన అకౌంట్ నుంచి నాకు ఆ లింక్ అనేది ఫార్వర్డ్ చేశారు. ఈ హ్యాకర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి నాకు లింక్ అనేది ఫార్వర్డ్ చేశారనమాట. So idi jarigina matter. So ala link forward cheyadam valla link click cheste ila na details mottham alla chetilaki ellipoyayi. So ikkada nenu save ayindi enti ante two step verification chaala strong passwords avanni pettukodam valla vallu em cheyalekapoyaru. So nenu mottham details anni change chesukoni log out ayipoyanu. So tarvata em jarigindi ante idi intartho ayipindi. Next day em chesaru ante malli try chesaru, but appudu okkasare try chesaru anamata. So I try చేసినప్పుడు నేను no అని క్లిక్ చేశాను. సో ఇక్కడ ఇంకొక టెన్షన్ ఏంది అంటే ఎక్కడ టెన్షన్ లో yes అని క్లిక్ చేస్తాను అని చాలా టెన్షన్ పడిపోయాను. సో yes అని క్లిక్ చేస్తే ఏముందండి మొత్తం మన ఇంకా నా ఛానల్ నాశనం అయిపోయినట్టే వాళ్ళ చేతులకు వెళ్ళిపోతుంది. తర్వాత ఇంకా ఏమనుకున్నా రాదు. సో అది no అని క్లిక్ చేశాను, వాళ్ళు ఏం చేయలేకపోయారు. తర్వాత వాళ్ళు నాకు ఒక మెయిల్ ఫార్వర్డ్ చేశారు, ఏంటి అంటే మీరు టూ స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకోవడం వల్ల మీకు వివా బొటిక్ లో ఆఫర్ అనేది మిస్ చేసుకున్నారు, మీరు నెక్స్ట్ టైం మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే ఆ టూ స్టెప్ వెరిఫికేషన్ తీసేసి మళ్ళీ ఆ లింక్ మీద క్లిక్ చేయండి అనేసి ఒక మెయిల్ ఇచ్చారు. ఇంకోటి ఏంటి అంటే మీరు ఈసారి మళ్ళీ వివా బొటిక్ లోకి రావాలి అంటే మేము సైన్ ఇన్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు మీరు ఎస్ అని క్లిక్ చేయండి అనేసి ఎంత ఈజీగా చెప్పారో తెలుసా. ఎస్ అని క్లిక్ చేయండి అని చెప్పేసి ఒక మెయిల్ ఫార్వర్డ్ చేశారు. ఆ టూ మెయిల్స్ నేను టెన్షన్లో డిలీట్ చేశాను యాక్చువల్గా, లేదంటే మీకు ఆ స్క్రీన్ షాట్స్ అనేవి షేర్ చేసి ఉండేదాన్ని. సో అది జరిగిన మ్యాటర్. ఇంత ఈజీగా ఇంత కుట్ర పన్ని ఎక్కడెక్కడో చూసారా ఇన్స్టాగ్రామ్కి యూట్యూబ్కి ఎక్కడో లింక్ వల్ల చిన్న లింక్ మీద క్లిక్ చేయడం వల్ల ఇంత జరిగిందనమాట. సో అది జరిగిన మ్యాటర్. తర్వాత టెక్ ఛానల్స్ అయితే ఉంటాయి కదా యూట్యూబ్లో, వాళ్ళకి మెయిల్ చేశాను ఇలా జరిగింది ఏం చేయాలంటే మీరేం టెన్షన్ పడకండి, ఆ పాస్వర్డ్స్ అవన్నీ కూడా స్ట్రాంగ్ పెట్టుకొని వెంటనే సైన్ అవుట్ అయిపోయింది అని చెప్పేసి మధు రాక్ ఛానల్ అని ఉంటుంది. సో ఆయనకి మెయిల్ చేశాను. సో తను రిప్లై ఇచ్చాడనమాట, విత్ ఇన్ 24 hours లో మీరు పాస్వర్డ్స్ అన్ని చేంజ్ చేసేసుకొని లాగౌట్ అయిపోండి అని చెప్పి. నేను కూడా సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేశాను. సో ఇది జరిగిన మ్యాటర్ అనమాట. సో ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే మనం కాకుండా ఇంకొక వాళ్ళు ఎవరైనా మన లాగిన్ డీటెయిల్స్ తీసుకొని సైన్ ఇన్ అవ్వడానికి ట్రై చేస్తే ఓన్లీ 5 or 6 అటెంప్ట్స్ మాత్రమే ఉంటాయి. అంతకు మించి ట్రై చేస్తే గూగుల్ అకౌంట్ అనేది బ్లాక్ చేస్తుంది అనమాట. ఎవరైతే పక్కన వాళ్ళు మన అకౌంట్ని హ్యాక్ చేయడానికి ట్రై చేస్తారో వాళ్ళ అకౌంట్ని బ్లాక్ చేస్తుంది. ఇది 24 hours వరకు, మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళు ట్రై చేసుకోవచ్చు. సో ఆ 24 hours వరకు బ్లాక్ చేసింది, తర్వాత అయితే నాకేమీ రాలేదనమాట. సో ఇది జరిగిన మ్యాటర్. సో ఇక్కడ ఈ వీడియో మెయిన్గా మీతో షేర్ చేయడానికి ఒకటే రీజన్ అండి, ఏంటి అంటే ఓన్లీ యూట్యూబ్ అకౌంట్సే హ్యాక్ కావడం కాదు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్, ఫేస్బుక్ అకౌంట్స్ ఇవి కూడా హ్యాక్ జరుగుతున్నాయి. సో మీరందరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎవరు ఏదైనా లింక్ ఫార్వర్డ్ చేస్తే చూసుకొని అవి ఏంటి డీటెయిల్స్ అన్ని కనుక్కొని మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ మనం మొత్తం పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా పెట్టేసుకుంటూ ఉంటాం, మన పర్సనల్ ఫొటోస్ అన్నీ షేర్ చేస్తాము. సో ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కానీ ఫేస్బుక్ అకౌంట్ కానీ హ్యాక్ అయిందంటే ఏంటి పరిస్థితి ఒకసారి మీరు ఆలోచించుకోండి. సో అది మీరు జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి నాకు జరిగిన ఇష్యూ మీతో షేర్ చేశాను. సో ఒక్కసారిగా నాకు ఏం చాలా అర్థం కాలేదు, ఆల్రెడీ ఒక ఛానల్ పోగొట్టుకున్నాను, చాలా కష్టపడ్డాను ఆ ఛానల్ కోసం. ఇది అంటే కొంచెం ఈజీగానే అయిపోయింది, వితిన్ 5 monthsలో ఇది ఛానల్ మానిటైజేషన్ అనేది అయిపోయింది. ఆ ఛానల్ కోసం అయితే చాలా కష్టపడ్డాను, అది పోగొట్టుకున్నాను. మళ్ళీ ఈ ఛానల్ కూడా పోగొట్టుకుంటే ఏంటి పరిస్థితి అనేది ఒక్కసారిగా నాకైతే ఏం చాలా అర్థం కాలేదు. బట్ థ్యాంక్ గాడ్ దేవుడి దయ వల్ల ఏం కాలేదనమాట. సో ఎవరు కూడా ఏం చేయలేరు, ఎందుకంటే నేను చాలా 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 జాగ్రత్తగా ఉన్నాను ఈసారి. ఒకసారి ఏదైనా జరిగితే తెలుస్తుంది అంటారు కదా, సో అలా ఈసారి చాలా జాగ్రత్తగా ఉన్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఇది ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే ఏదైనా మనకి ఒక ఇష్యూ జరిగితే దాని ప్రభావం ఏంటో తెలుస్తుంది కదా. సో మీ ఫ్రెండ్స్కి కూడా ఒక ఎగ్జాంపుల్గా షేర్ చేయండి, నాకు ఈ అకౌంట్ హ్యాక్ అయింది కదా, సో ఒక ఎగ్జాంపుల్గా షేర్ చేయండి. ఇంకా మీలో ఎవరైనా మనల్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. బాయ్ ఫ్రెండ్స్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.